ఛానల్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ మధ్య కాలంలో నేను చాలామంది అడిగే ప్రశ్నలో ఒక ప్రశ్న అదేంటంటే, ఏమండి మా పుంజులు కొట్టుకున్నాయి, మొహం అంతా గాయాలైపోయినాయి, కాళ్ళు కూడా బాగా దెబ్బలు తగిలినాయి, ఒకటి గాబులో ఉంది ఒకటి బయట ఉంది, రెండు పొడుచుకున్నాయి బాగా గాయాలని అని అడుగుతున్నారు. దానికి మీరు జాగ్రత్త తీసుకుంటే చాలా తొందరగా రికవర్ అయిపోయింది కోడి. అది ఎలాగా అంటే, మొట్టమొదట అయితే మాత్రం నీళ్లు కాగబెట్టేసి నీళ్లు వేడి చేసి నీళ్ళల్లో కళ్ళుప్పు, కళ్ళుప్పు అంటారు కొంతమంది, రాతుప్పు అంటారు కొంతమంది, కొంతమంది ఉప్పు కలికలు అంటారు. అవి వేసి శుభ్రంగా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ పెట్టి గాయాలన్నీ క్లీన్ చేయాలి. మొహం మీద కావచ్చు, కాళ్ళ మీద కావచ్చు, రెక్కల మీద కావచ్చు, ఎక్కడైనా క్లీన్ చేసేసి శుభ్రంగా, మీకు మొలగ చెట్లు అంటారు కొంతమంది, కొంత ఏరియాలో మొలగ చెట్లు అంటారు, కొన్ని ఏరియాలో మునగ చెట్లు అంటారు. మొలక్కాయలు కాస్తాయి కదా పెద్ద పెద్ద కాయలు, అవి కూరల్లో మంచిది అంటారు. ఆ మొలక్కాయ యొక్క చెట్టు యొక్క ఆకులు కోసి శుభ్రంగా మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి రసం తీయండి. దాని నుంచి రసం తీసి దాంట్లో కొంచెం ఉప్పు కలపండి. ఉప్పు కలిపేసేసి ఎక్కడైతే గాయం తగిలిందో ఆ గాయాల మీద పూసేయండి. ఇప్పుడు పసుపుకి ఆల్టర్నేషన్ అండి, ఇప్పుడు మనకి కొమ్ముల పసుపు, స్వచ్ఛమైన పసుపు ఉంది కదా, అది దొరకట్లా కాబట్టి ఇది ఆల్టర్నేషన్. వాటికి మీ దగ్గర స్వచ్ఛమైన పసుపు ఉందనుకోండి, పూసుకోండి గాయాల మీద, ఏమీ కాదు. మీ దగ్గర లేదనుకోండి, మీరు దానికోసం వెతకలేక మామూలు రంగు పసుపు పోతున్నారు కొంతమంది, అది పొయ్యొద్దు. దానివల్ల అది ఇంకా పెద్ద దరిద్రం అయిపోయింది అదంతా. సో ఈ మునగాకు రసం అనేది పూసేసి శుభ్రంగా ఒక పావు గంట కోడిని వదలండి, ఫ్రీగా వదిలేయండి. కొంచెం అదంతా ఎండిపోయింది, పావు గంట అరగంట కొంచెం కోడిని అలా వదిలేస్తే అవి పూసిన పసరంతా ఎండిపోయింది. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, మీకు సిప్లాడ్ అయిన ఆయింట్మెంట్ అని వెటనరీలో దొరుకుతుంది, సిప్లాడ్ అయిన ఆయింట్మెంట్ పూయండి గాయాలు మొత్తం మీద. పూసేసి మీకు హ్యూమన్ మెడికల్ షాపులో మోనోసెఫ్ 250 mg ఇంజెక్షన్ దొరుకుతుంది. మోనోసెఫ్ 250 mg ఇంజెక్షన్లో పాలిబిన్ యాంపిల్ ఒకటి మిక్స్ చేయండి. మిక్స్ చేసి బోరకండకి 0.6 mL పెద్ద కోడి అయితే నేను చెప్పేది 0.6 కానీ 0.7 కానీ ఉదయం పూట ఇంజెక్షన్ చేయండి. సాయంత్రం పూట మీకు వెటర్నరీ మెడికల్ షాపులో మెలోనెక్స్ ఇంజెక్షన్ ఉంటుంది, అది తీసుకొచ్చి అది కూడా ఒక 0.6 mL 0.5 mL బోరకేయండి. ఈ రెండు కాంబినేషన్ అనేది ఒక రెండు రోజులు కంటిన్యూగా చేసుకోండి. ఆ తర్వాత నుంచి మోనోసెఫ్ పాలిబిన్ కాంబినేషన్ ఆపేయండి పూర్తిగా. ఆపేసేసి ఏదైతే మన మెలనెక్స్ ఇంజెక్షన్ ఉందో మెలనెక్స్ అనేది ఒక 4 రోజులు కంటిన్యూగా చేసుకోండి. ఈ కంటిన్యూషన్ ప్రొసీజర్లో ఖచ్చితంగా గాయం తగ్గిపోయింది, ఓకేనా? మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. అదే కత్తిగాట్లు అనుకోండి, కత్తి దెబ్బలు అనుకోండి, దానికి సపరేట్ మెడికేషన్ ఉంటుంది. అది రేపో ఎల్లుండో మళ్ళీ వీడియోలో దాని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. పందెంలో దెబ్బలు తెలితే ఏం చేయాలి రేపో ఎల్లుండో మాట్లాడదాం ఇంకో వీడియోలో. సో దీన్ని కనుక ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా ప్రాబ్లం అయితే క్యూర్ అయిపోయింది. అది పెద్ద విషయమేం కాదండి. ఎందుకంటే మోనోసెఫ్ పాలిమిన్ ఎందుకు చేయమన్నానంటే, గాయాలు తగిలినప్పుడు కోడి కొంచెం వీక్ అయిపోయింది, వీక్ అయిపోయినప్పుడు ఆ పెయిన్స్కి కొంచెం గొరకలు కూడా వస్తూ ఉంది. సో ఆ గొరక నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. బాడీలో నరాలు లాంటి ఏమన్నా గట్టి దెబ్బ తగిలితే ఆ రికవర్ అవ్వటానికి, ఆ నరం అనేది రికవర్ అవ్వటానికి మెలనెక్స్ పాలిబిన్ మోనోసెఫ్ కాంబినేషన్ అనేది యాంటీబయాటిక్ లాగా ఉపయోగపడుతుంది, ఎనర్జీ లాగా కూడా ఉపయోగపడుతుంది. సో ఈ రెండు అందుకు రిఫర్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. కొంచెం వీడియోస్ అనేవి మీ ఒక్కళ్ళు చూడటం కాదు, ఇంకా షేర్ చేస్తున్నారు, వాళ్ళు కూడా చూడాలి. మీ ఒక్కళ్ళే కోళ్ళు పెంచుకోకూడదు, మీతో ఉన్న వాళ్ళందరూ కోళ్ళు పెంచుకోవాలి, వాళ్ళు కూడా కోళ్ళు రోగాలు రాకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.